सारी बेदर तो राया चले सर ओके सर आई फॉलोअप स्टार्टिंग ड्राइंग्स नंबर चूसे सर मन गुरी पॉलिटेक्निक कॉलेज हेड क्वार्टर पॉलिटेक्निक जो पनल समीक्षा सवेश गौरव मुख्यमंत्री वर्ष जगनमोहन रेड्डी गारी नायकत्व आये हामी एद విజయవాడ నడిబొడ్డున విజయవాడ పట్టణానికి తలమానికంగా 125 అడుగుల కాస్య విగ్రహం బాబాసాహెబ్ గారి అంబేద్కర్ ఇక్కడ నెలకొల్పుతామని చెప్పి 2020లో మరి వారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమానికి ఒకసారి గుర్తు చేస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే యొక్క మైదానం సుమారు 20 ఎకరాల ప్రాంగణాన్ని దీనికి కేటాయిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్మృతి మనం కేంద్రీకృతం చేస్తూ ఈ యొక్క స్వరాజ్ మైదాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్గా దీనికి పిలుపెట్టి 268 కోట్ల రూపాయల నిధులు దీనికి కేటాయిస్తూ ఈ సంవత్సరం 100 కోట్ల రూపాయల నిధులు ఈరోజు కేటాయిస్తూ పనులు మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి గుత్తేదారులు కూడా కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారికి పన్ను అప్పగించడం జరిగింది. మరి పర్యవేక్షణ ఈపీఐఈసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారికి అప్పచడం జరిగింది. ఒక నిర్ణీతమైన కాలపరిమితిలో దీన్ని పూర్తి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2023 సంవత్సరంలో అంబేద్కర్ జయంతి లోపల ఆ విగ్రహ ప్రతిష్ట జరగాలి. దానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక 2000 మంది పట్టే ఒక కన్వెన్షన్ సెంటర్ కానివ్వండి, 500 మంది పట్టే ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ కానివ్వండి, అట్లాగే ఒక మ్యూజియం, ఒక మెడిటేషన్ హాల్, ఇవన్నీ అంగరంగ వైభవంగా ఈ ప్రాంతం మరి దేశంలో ఎక్కడ లేని విధంగా విజయవాడ నడిబొడ్డున బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టకి ప్రాంతాన్ని చేయాలని ఒక ఆలోచన విధానాన్ని అంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం వారి యొక్క భావజాలాన్ని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని దానికి నిదర్శనంగా ఈరోజు అందరికీ దిక్సూచిగా ఈ విగ్రహ స్థాపన జరగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేకంగా పర్సనల్గా పర్యవేక్షిస్తూ మరి ఒక కమిటీని వేసిన నేపథ్యంలో ఈ కమిటీ కూడా పలు దఫాలుగా ఇప్పటికే సమీక్షలు నిర్వహించుకోవడం అన్ని అంశాలని క్రోడీకరిస్తూ దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ కేటాయింపులు కూడా బీఆర్ఓ 100 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని డ్రాయింగ్స్ ఇంకా అన్నగారు చెప్పినట్టు తర్వాత ఇచ్చిన 24 అవర్స్లో స్టాట్యూ యొక్క పెడస్టల్ వరకు
దాంట్లో ఉన్నటువంటి కన్వెన్షన్ దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర కానీ అన్నీ కూడా పెడస్టైల్లో ఉంటాయి. అవన్నీ కూడా పూర్తి చేసుకుని దాని మీద విగ్రహాన్ని లైట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే కాంట్రాక్టర్ గారు మొత్తం మొబిలేషన్ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేశారు, స్టీల్ కూడా తెచ్చారు, అన్నీ కూడా వారు డిజైన్ కోసం ఎదురు చూస్తున్నారు. డిజైన్ కంప్లీట్ అయినట్టునే నేను అనుకోను వచ్చేవారం మళ్ళీ ఈ రోజుకి మళ్ళీ మండేకి వర్క్ స్టార్ట్ అవుతుందని తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈ మొత్తం విత్ ల్యాండ్స్కేప్తో సహా అక్టోబర్ 2023 కల్లా పూర్తి చేస్తున్న కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఈలోగు ల్యాండ్స్కేప్ స్లోగా జరుగుతుంది కాబట్టి ఏప్రిల్ 14 కల్లా ఈ స్టాట్యూని గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తారని తెలుసుకున్నాం, ప్రారంభిస్తారని తెలుసుకున్నాం. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ నిర్మించాలని చెప్పని సంకల్పించారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఒక చక్కటి కమిటీ వేసి దాంట్లో కమిటీ చైర్మన్గా విశ్వరూప్ గారు, సభ్యులుగా సురేష్ గారు, నేను కానీ మన మున్సిపల్ మినిస్టర్ గారు కానీ ఇతర ఎమ్మెల్యేస్ కానీ ఇతర డిపార్ట్మెంట్ ఏపీఐసిసి సోషల్ వెల్ఫేరు మా లోకల్ ఎమ్మెల్యే గారు మల్లా దిష్టు గారికి అందరూ కూడా దీంట్లో కలెక్టర్ గారు అందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రివ్యూస్ చేసుకుంటూ ఎందుకంటే ఇది చాలా చరిత్రకల ప్రదేశం పీడబ్ల్యూ గ్రౌండ్ అనేది దీంట్లో 125 అడుగుల విగ్రహం అనేది అంబేద్కర్ గారు పెట్టడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం చెప్పి అందరూ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా విగ్రహంతో పాటు దాదాపు 250 కోట్లతో ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కానివ్వండి, విగ్రహం పెట్టడం కానివ్వండి, అందులో అదేవిధంగా దీంట్లో అయితే కనుక చక్కటి ఆడిటోరియం కూడా సుమారుగా 20,000 మీటర్లు ఆడిటోరియం అంటే 3,000 పైన స్క్వేర్ మీటర్లు దాదాపు 3,000 మంది పైన కూర్చున్న ఆడిటోరియం వస్తుంది దీంట్లో. అదేవిధంగా మెడిటేషన్ స్తూపం కావచ్చు, పబ్లిక్ ఎమినిటీస్ కావచ్చు, అదేవిధంగా ఎన్వైరన్మెంట్ ల్యాండ్స్కేప్ కూడా విపరీతం చక్కగా ఉండేటువంటి ఆహ్లాదకరంగా ఉండేదని కానివ్వండి, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, పార్కింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆల్మోస్ట్ బొంబాయి నుంచి చెన్నై నుంచి నిపుణులు పిలిపించుకొని ఈ యొక్క ఇది ఈ యొక్క ప్రదేశాన్ని ఒక చరిత్రకల ప్రదేశంగా భారతదేశంలోనే ఉండాలనే ఒక సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. సుమారు 20 ఎకరాల ల్యాండ్ ఇది, ఇది విజయవాడ నడిపొడ్డున 20 ఎకరాల ల్యాండ్ ఇది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఏదో పెట్టాలని చెప్పని నామమాత్రంగా అయితే తీసుకెళ్ళి పొట్టల్లో పొలాల్లో పెట్టాలని ప్రయత్నం చేశాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నగర నడి బొడ్డున అందరికీ కూడా ప్రతి వాళ్ళకి కూడా ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి ప్రతి వాళ్ళకి కూడా యాక్సెస్ ఉండే విధంగా ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం ఇది అందరికీ కూడా ఎందుకంటే మనకు తెలుసు భారత రాజ్యాంగ నిర్మాత, ఈరోజు అందరం కూడా మనం రాజ్యాంగం పాటిస్తున్నామంటే అది అంబేద్కర్ గారి పుణ్యమే. అటువంటి వ్యక్తిని ప్రతి వాళ్ళు గుర్తుంచుకోవాలి, వచ్చే భవిష్యత్ తరాలు కూడా వాళ్ళని గుర్తుంచుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు దీన్ని సంకల్పించారు. తప్పకుండా విజయవాడ నగర నడిపొట్టు 23 సంవత్సరం ఏప్రిల్ 14 నాడు ఆ విగ్రహాన్ని ప్రారంభించాలని చెప్పని సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఆ దేవుడి సంకల్పంతో టోటల్ ప్రాజెక్టు కూడా ఆ రోజుకి అయిపోవాలి, అక్టోబర్కి పూర్తిగా కంప్లీట్ చేసి చేయాలనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. దీంట్లో వాకింగ్ ట్రాక్ ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఈ ప్రదేశాన్ని ఉపయోగించుకునే విధంగా, అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క స్మృతులు కూడా చాలా ఉండే విధంగా, ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని తెలుసుకునే విధంగా కూడా అన్ని విధాలుగా కూడా దీంట్లో అన్ని ఇన్కార్పొరేట్ చేస్తారని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పటిష్టంగా చేస్తున్న ముఖ్యమంత్రి గారికి విజయవాడ నగర ప్రజలు